वेलकम टू जेएनयू टुडे न्यूज। माजी मंत्री नेल्लूरु नगर एमएलए अनिल कॉर्पोरेटर कूकटि प्रसाद राजकीय जीवितं इक अंतमय्य परिस्थिति नेलकोनि उंदनि वारि चेदियुतुल दलितुलतो विवादं पेट्टुकुनि तम राजकीय जीवितानिकि मच्चु तेच्चुकुंटुन्नारनि एस्सी एस्टी बीसी मैनारिटी युनैटेड फोरम जिल्ला नेता विजय कुमार विमर्शिंचारु। नेल्लूरु रूरल नियोजकवर्गं परिधिलोनि कोत्तूरु अंबापुरं वद्दनुन्न వివాదాస్పదమైన భూమిలో వారు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు చెందిన భూమిలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రూరల్ కార్పొరేటర్ కూకటి ప్రసాద్ కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు। 2024 ఎన్నికల్లో దళితులందరూ అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగా పనిచేస్తారని ఆయన ప్రకటించారు। ఈ స్థలానికి సంబంధించి మొదట ముస్లింలను రెచ్చగొట్టారని కుల అభిమానంతో మంత్రి కార్పొరేటర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు। ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి సుబ్బయ్య మాదిగ మాట్లాడుతూ గత నెల రోజులుగా సర్వే నంబర్ 1/1 లో తాము నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని కొంతమంది రాజకీయ నేతలు దీనిని ఓర్వలేక మాదిగలను తరిమివేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు। రౌడీ షీటర్లను దళితులపైకి ఎగదోసి దాడులు చేయాలని అధికార పార్టీ నేత కూకటి ప్రసాద్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు। ఈ కార్యక్రమంలో పందిటి సుబ్బయ్య పలాల శ్రీనివాసులు విజయ్ కుమార్ సీనయ్య మరియు దళిత సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో దళితులు పాల్గొన్నారు। गत 30 रोज पैन नीचे इकड़ूर अंबापुर सर्वे नंबर 1/1 1970 पोला वारस मुड़को जीवन साजिस्ट राजकीय नायक मारकल मुद्दे అనేక రకాలుగా మాదిగల్ని నుంచి ఎట్టైనా తరివేయాలని కుట్రలో బన్ని ఈ రోజు మాదిగల్ని ఇక్కడ ఉన్నారు। మాదిగల్ని ఇక్కడ వాళ్ళ స్థలాల్లో వాళ్ళు ఉన్నారు। ఈ స్థలానికి వాల్యుయేషన్ పెరిగిపోయే లోపల దీని మీద రాజకీయ కన్నుబడి ఈ రోజు మాదిగల్ని తరివేసి దీన్ని ఇక్కడ ప్లాట్లు ఎక్కడ అమ్ముకోవాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। ఎందువల్లంటే నెల రోజుల నుంచి కూడు నీళ్ళు లేకుండా రేతు నిద్ర లేకుండా ఇక్కడ మాదిగలందరూ కూడా ఇక్కడ జీవనం సాగిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ఈ కుళ్ళులో కుతంత్రాలు చేస్తాయి। నిన్న ఒక పనికిమాలనోడు మాట్లాడుతున్నాడు, చెన్నై సూళూరుపేట తడ అనే ఓడు ఓడు అసలు ఎస్సీ కులానికి కూడా సంబంధించినోడు కాదోడు, ఓడు తాగుబోతాడోడు, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ఓడు ఈ రోజు దళితుల మీద మాట్లాడే హక్కుడికి లేదు। ఎందువల్లంటే ఓడు ఒక రౌడీ షేటర్ ఈ రోజు రౌడీ షేటర్ ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి దళిత నాయకులను విమర్శించిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? సూళూరుపేట తడ అనే ఊర్లో ఓడి తాగేసి వచ్చి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు। ఏ మాత్రం గాని ఓడో మేమో తెలుసుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్నాం। దమ్ముంటే 5 నిమిషాలు టైం, 5 అండి 5 నిమిషాలు డిపార్ట్మెంట్ దాని పక్కన పెడితే ఒక్క నా కొడుకు అక్కడ ఉండడు తెలియజేస్తున్నాం। ఒక్కడే 5 నిమిషాలు డిపార్ట్మెంట్ ని గౌరవించి మేము డిపార్ట్మెంట్ గా అనుకూలంగా ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇక్కడ। ఏ మాత్రం గాని మాదిగల్ని గాని వదిలితే ఇక్కడ ఏం జరిగేది కూడా ఎవరు కూడా ఊహించిన రీతిలో ఉంటదని మేము తెలియజేస్తా ఉన్నాం। దానికి బాధ్యులు కూడా మంత్రి వరిలే ఈ గుడిసెలు లేపాలని ఈ ఏరియాలో ఉండే కార్పొరేటర్ కోకటి ప్రసాద్ ఇక్కడ ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసుకొని కోట్ల రూపాయలు గడిచి ఈ స్థలాల్లో కూడా 3 ఎకరాలు అమ్మేసి ఈ రోజు మాదిగల్ని మోసం చేశాడు। అవన్నీ ఎక్కడ బయటపడతాయని ఈ రోజు ఒక
ఎక్కడ బయటపడతాయని ఈ రోజు మాదిగల్ని తరివేయాలా మాదిగల్ని తరంగపోతే మన భోగాతం అంతా బయటపడుతుంది కోకట ప్రసాద్ స్టోరీ మొత్తం ఒక కథా సీనుకులే డైరెక్షన్ అంతా రాసి పెట్టుకోవడం రేపు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మహిళలను కూడా చాలా మందిని మానభంగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అందువల్ల అన్ని కూడా అతని స్టోరీ మొత్తం ఒక డైరెక్షన్ లో తీసుకున్నాము అతని భోగాతం రెండో అధ్యాయంలో బయట పెడతాం అందువల్ల ఈ రోజు మాదిగల మీద కానీ మాదిగల గుడిసెల మీద కానీ ఏమి జరిగినా కోకట ప్రసాద్ గారే దీనికి బాధ్యత వహించాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా రౌడీల్ని సోదాల సత్యవేడి సూలూరు పేట అంట ఓ నిన్న దాకా మన జైల్లో ఉండి వచ్చినాడు ఓడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నిన్న కాక మన జైల్లో ఉండి వచ్చి రౌడీ సీట్ ఓపెన్ చేసుకున్నవాడు ఈరోజు దళిత లేడర్ల గురించి మాట్లాడే హక్కు గాడి నుంచి వచ్చింది మొత్తం నెల్లూరు నగరం నుంచి నెల్లూరు రూరల్ మాదిగలు ఇక్కడ ఉన్నారు ఏ మాత్రం మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి అందరిని చెక్ చేసుకోండి ఎవరన్నా బయట ఊరి నుంచి కానీ వస్తే ఏడు నుంచి ఇప్పుడే మేము ఇక్కడే మీ అందరికి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతామని తెలియజేస్తా ఉన్నాం డాక్యుమెంట్స్ ఉన్నాయి 1970లో వీళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆధారాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఆధారాలతో ఇక్కడ గుడిసెలు వేసుకొని ఇక్కడ కాపురం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది దాదాపు నెల 10 రోజులు జరుగుతున్నటువంటి ఇష్యూ అయితే వీళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు అర్హత లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండడానికి పోలీసులు పర్మిషన్ ఒప్పుకోరు కలెక్టర్ గారు ఒప్పుకోరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఇది ఒక ప్రాపర్టీకి సంబంధించిన విషయం అలాంటిది వీళ్ళు నెల 10 రోజుల నుంచి ఉన్నారంటే వీళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు అటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి ఏం అర్హత ఉంది నేను అడుగుతున్నాను కోకటి ప్రసాద్ అలాగే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీరు ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు అసలు మీకు భవిష్యత్తు ఉంది రాజకీయ భవిష్యత్తు ఉంది మీరు చాలా చిన్న వయసు మీది మీరు చాలా గొప్ప స్థాయికి ఎదగాలి కేవలం ఈ భూముల కోసం మీరు కులాభిమానం చూపిస్తూ మీరు కేవలం కొంతమందికి న్యాయం చేయడం కోసం పదుల సంఖ్యలో ఉన్న మందికి న్యాయం చేయడం కోసం మీరు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు ఇది వాస్తవంగా దళితులు వీళ్ళు నిజంగా అర్హులో కాదో మీరు ఒకసారి పరిశీలించండి వీళ్ళు పేదవాళ్ళు దళితులు ఇలాంటి వాళ్ళకి భూములు ఇస్తే ఈ భూములు ఆక్రమించుకొని వీటిని లాక్కొని దుర్మార్గులకు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు రియల్ ఎస్టేట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు రాజకీయ భవిష్యత్తు దీనితోనే అంతమైపోతుందని చెప్పిన మా నమ్మకం ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు తలదూర్చకూడదు మీ స్థాయి ఎక్కడ ఈ భూమిలో మీరు ఏలు పెట్టడం ఏంటి దీనికి తగిన మూల్యం గెలుస్తారు రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మీరు మేమే ఓడిస్తాం ఎందుకంటే మీరు చేస్తున్న దుర్మార్గం చర్యలు చాలా చాలా దారుణంగా దుర్మార్గంగా ఉన్నాయి మరి మొదటేమో ముస్లింల్ని ప్రయోగం చేశారు వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళది కాదు ఇది వాళ్ళకి సంబంధం లేదు ఇది తర్వాత మళ్ళా మా మధ్యలో యాదవుల్ని వాళ్ళని పురికొల్పారు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు గిరిజనులు పాపం వాళ్ళు భయస్థులు తినడానికి తిండి కట్టుకోవడానికి పట్టినటువంటి భయస్థులు యానాదులు పురుగొల్పారు ఇంత నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్గొనడం ఇది చాలా దుర్మార్గం చర్య ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సెనేట్ ఫోరం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి చర్యలు నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను చాలా దుర్మార్గం ఇది చూడండి కొట్టడానికి చాలా దాదాపు 200-300 మంది తాగేసి గాలికి తిరిగే వాళ్ళు రౌడీలను తీసుకొచ్చి మా మీద ప్రయోగం చేస్తున్నారు మా మీద దాడులు ఉసిగొలుపుతున్నారు జాగ్రత్త మేము హెచ్చరిస్తున్నాం రాజకీయ సమాధి కావాలనుకుంటే మీరు ఈ ప్రయత్నం చేయండి లేదు ఈ వాళ్ళ వైపు న్యాయం ఉందనుకుంటే మాత్రం ఈ ప్రయత్నాలు విరమించుకోమని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.